And hi Divya. Hi. So ఈ మధ్య కాలంలో ఎలా ఉంది అంటే, ఒకప్పుడు నేను సాఫ్ట్వేర్ వాళ్ళందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అంటూ ఉంటే అబ్బా మనకు కూడా ఈ ఆప్షన్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. మెల్లిమెల్లిగా అలాంటి ఆప్షన్స్ మాకు కూడా ఓపెన్ అప్ అవుతున్నట్టున్నాయి ఈ యాప్స్ లాంటివి రావడంతో. సో హలో యాప్ అనే దాంట్లో అప్పుడప్పుడు నేను ఐ పుట్ ఇన్ మై వీడియోస్, నేనేదైతే అనుకుంటానో నా పైత్యాలన్నీ కూడా కొన్ని ఒక్కోసారి నేను అందులోకి వేసేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. వెనకాల నుంచి రమేష్ తన జడ కనిపించాలని చాలా తాపత్రయపడుతుంది. రమేష్ చేసిన జడ చూడండి ఎంత కష్టపడి వేసాడు. రాత్రికి లేదు పొద్దున కల్లా పెరిగింది వాలు జడ. తదాస్తు షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. ఏయ్ తనుజ, థ్యాంక్ యూ సో మచ్ తనుజ. అలాంటివి ఏవైతే ఉన్నాయో, ఆర్ఫనేజ్ హోమ్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, అలాగే ఇప్పుడు జరిగినటువంటి ఈ విపత్తుల్లో సహాయం, పిల్లల విద్యకి సంబంధించినవి, ఇవన్నీ దే వెరీ క్లోజ్ టు మై హార్ట్ అన్నట్టు. మీకు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి. నేను ఈ మధ్య నా ఎస్సీఎల్పి అనే ప్రోగ్రామ్ కింద బియాండ్ అకాడమిక్స్ అనే ప్రాజెక్టు మొదలు పెట్టాను. ఈ ప్రాజెక్టులో నేను టీనేజర్స్, అడలసెన్స్తో వర్క్ చేస్తూ ఉంటాను. లైక్ బియాండ్ అకాడమిక్స్ అంటే పిల్లలకి చదువులకు సంబంధించి చాలా విషయాలు, చాలా సబ్జెక్ట్స్ అన్నీ చెప్తూ ఉన్నారు. అవి కాకుండా వాళ్ళకి ఇంకా తెలియాల్సినవి కొన్ని ఉన్నాయి అనే ఉద్దేశంతో వాటి మీద అప్పుడప్పుడు వర్క్షాప్స్, యాడ్ ఫిల్మ్స్ లాంటివి చేస్తాము. లైక్ అడలసెన్స్ అండ్ టీనేజర్స్లో ఉండేటువంటి ప్యూర్ ప్రెషర్, అంటే అందరూ చేస్తున్నారు నేను కూడా ఇది చేసేసేయాలి అనే ప్యూర్ ప్రెషరు, బుల్లీయింగు, ఒక నలుగురు ఐదుగురు కలిసి ఒకళ్ళని ఏడిపించడం, సబ్స్టెన్స్ అబ్యూస్ లైక్ ఆల్కహాల్, డ్రగ్స్ వీటికి రిలేటెడ్గా, సోషల్ మీడియా అబ్యూస్ వీటికి రిలేటెడ్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యాడ్ ఫిల్మ్స్, వర్క్షాప్స్ లాంటివి కండక్ట్ చేయబోతున్నాను. మీ అందరి సహకారం కావాలి, ఎందుకంటే పిల్లలే మన భావి భారత తరాలు. వాళ్ళు బాగున్నట్టయితే ఫ్యూచర్లో డాక్టర్స్, ఇంజనీయర్స్, పొలిటీషియన్స్, యాంకర్స్, ఇంజనీయర్స్, ఎంత హౌ మచ్ ఆఫ్ అ డిఫరెన్స్ వీ కెన్ మేక్ టు ద సొసైటీ. సో మై ప్రాజెక్ట్ ఇస్ కాల్డ్ బియాండ్ అకాడమిక్స్. ఓకే, ఎవరిది చిట్టేం సుధా, మీరు మేకప్ కొద్దిగా తక్కువ వేయండి. సత్తి ఇదిగో నీకే ఈ కామెంట్. ఏది నేను చాలా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను కదా, నువ్వు భయపడ్డట్టున్నావు, కొంచెం దూరంగా ఉంటాను చూడు బాగుంటుంది. పైగా ఈ మేకప్ అయితే ఏదైతే ఉందో ఇది మా లైటింగ్ల కోసం చేసిన మేకప్. ఈ మేకప్ రూమ్ లో కరెక్ట్ గా అంత లైటింగ్ లేదు అందుకని నీకు అలా అనిపిస్తుందేమో. ఏం చేస్తామమ్మా, ముసలితనం వచ్చేస్తుందిగా, కొంచెం ఎక్కువ వేసి పూసేయాలి అంతే. ఎప్పుడు వయసును ఆపలేడమ్మా, ఆపలేడు. హాయ్ అందరికి నమస్కారం, నేను మీ ప్రవీణ. T9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇందులో అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బెల్ ఐకాన్ మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.